హాయ్ హలో అందరికీ, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేనైతే పెసర బ్యాళ్ళ పొంగల్ చేస్తున్నాను అనమాట. పెసలు బియ్యం అనమాట. 2 కప్పుల బియ్యంకి 1 కప్పు పెసర బ్యాళ్ళు వేసానండి. మొత్తం కుక్కర్లో ఇలా తర్వాత వేసేస్తాను అనమాట. గోడంబి, ఆనియన్స్ కాదు, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగబ్యాళ్ళు అలా అన్ని తర్వాత వేసేసి అలా పెసాను. సాల్ట్ వేసి కుక్కర్ 3 విజిల్స్ వేపిస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ పచ్చి కొబ్బరి బుడ్డలు వేసి పచ్చడి చేస్తున్నాను అనమాట. కాంబినేషన్ బాగుంటుంది కదా. నేనైతే, మీకు ఎంతమందికి పొంగల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇద్దరికి ఇష్టం, ఇద్దరికి ఇష్టం ఉండదు, అలా ఉంటుందన్నమాట. కానీ చేస్తే అందరూ తినాల్సినదే. ఇంకా కనీసం 10 రోజులకు ఒక్కసారన్నా పొంగల్ చేయాలి కదా. టిఫిన్స్ ఎన్ని రకాలు ఉంటాయండి, రోజు చేసిందే చేస్తే కూడా తినరు. ఇక్కడైతే మునక్కాయ ఫ్రై చేయడానికి కొంచెం హాఫ్ బాయిల్ చేశాను అనమాట. సాల్ట్ వేసి రైస్ చేసేసాను. కొబ్బరి పచ్చడి కూడా చేశాను అనమాట. మా ఇంట్లో అయితే ఇద్దరు తింటారండి, ఇద్దరు తినరు. అందుకనే ఇంకా ఏం చేస్తాం, అయినా తింటారు. కొంచెం ఇష్టం లేకుండా ఇద్దరు తింటాం, కొంచెం ఇష్టం ఉండి కొంచెం తింటారనమాట. ఇంకా అయితే అది ఉదయం ఆ కొంచెమే తీసానండి వీడియో. ఇది నైట్ అనమాట, చపాతి చేస్తున్నాను. మాకైతే వర్షం అస్సలు లేక, వర్షం పడక చాలా వేడి అనిపిస్తుంది, చాలా ఉడక అనిపిస్తుంది అనమాట. చల్లగా అనిపిస్తుంది, గాలి వస్తుంది, వర్షం మాత్రం రావట్లేదు. ఇంకా మీకు వర్షాలు పడుతున్నాయో లేదో కామెంట్ చేయండి. వర్షాకాలం లాగానే లేదు అసలు. ఇంకా నైట్ చపాతి చేద్దామని చపాతీ పెట్టారనమాట. చపాతి కాంబినేషన్ అయితే మా పిల్లలకి బయట నుండి గోపి తెచ్చుకున్నారనమాట. గోపి ఫ్రై తెచ్చుకున్నారు, చాలా బాగుంటుంది గోపి ఫ్రై కాంబినేషను. మా అత్తమ్మ వచ్చినారు, మా అత్తమ్మ వచ్చిందని. మా అత్తమ్మకి గోపి అంటే చాలా ఇష్టము, కానీ చాలామంది తినరు పెద్దవాళ్ళు. మా అత్తమ్మ మాత్రం చాలా ఇష్టంగా తింటుంది, అడుగుతుంది అనమాట గోపి తీసుకురావా అని మా పెద్ద బాబుని అడుగుతుంది. అందుకే తెచ్చాడు. అందుకే గోపికి కాంబినేషన్ చపాతి అయితే బాగుంటుంది అనమాట, రైస్లో కూడా బాగానే ఉంటుంది. ఇంకా మా పెద్దబాబు పోయి గోపి ఫ్రై తెచ్చాడనమాట, అందుకే వాళ్ళకి చపాతి చేసి పెట్టానండి. చాలా బాగుంటుంది, నేను కూడా ఒకసారి 2 సార్లు తిన్నాను. ఎప్పుడైనా కర్రీస్ ఏమన్నా లేకున్నా కూడా మేము ఇలా చపాతి చేసుకొని గోపి ఫ్రై తెచ్చుకుంటారు మా ఇంట్లో పిల్లలు. ఎవరైనా ట్రై చేసింటే చెప్పండి. అలా మాత్రం మామూలు పుల్కాలు, డ్రై గోపి అలా కూడా డాబాల్లో అలా తింటారు కదా, అలానే ఉంటుంది. మా ఇంటి దగ్గర అయితే స్పైసీ ఎక్కువ లేకుండా చాలా బాగా చేస్తారనమాట. ఇంకా అక్కడే ఒక్క చోటే తెచ్చుకుంటారు, వేరే చోట తెచ్చుకోరు. ఇంకా మీరేం చేశారు వంటలు నైట్ కామెంట్ చేయండి. ఇదైతే 2 డేస్ బ్యాక్ది అండి వీడియో. నిన్న ఏం తీయలేదు నేను, సండే రోజు, అందుకే 2 డేస్ బ్యాక్ది ఉంటే ఎడిటింగ్ చేసి పెట్టేశానమాట. ఇంకా అందరూ అక్క నీళ్ళు ఎక్కువ వచ్చాయి కదా మీ కర్నూలులో అని అడుగుతున్నారు లైవ్లో. వచ్చాయండి, అంత ఇబ్బంది అయితే ఏం లేదు, కొంచెం సేఫే. నేనైతే 15 ఇయర్స్ బ్యాక్ అయితే వరదలు వచ్చాయన్నమాట. అప్పుడు చాలా భయం ఉండింది, ఇప్పుడు అంత భయం అని కాదు కానీ వాటర్ ఫ్లో కొంచెం తగ్గింది అంటలేండి. ఇబ్బంది అయితే లేదు, నన్ను అడిగిన వాళ్ళకి నేను రిప్లై ఇస్తున్నాను అనమాట. నాతో నా మీద అభిమానంతో అడిగారు చాలామంది మొన్న లైవ్లో, అందుకే చెప్తున్నాను వాళ్ళ కోసమని. ఏమనుకోవద్దండి, ఎందుకంటే అదిగాక మొన్న తుంగభద్ర డ్యామ్ గేట్ కూడా వెళ్ళిపోయింది కదా, అందుకని నీళ్ళు వస్తున్నాయని అడిగారు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.